నేను స్టోరీ చెప్దాం అనుకుంటున్నా. ఈ మధ్యనే విన్నాను, నాకు భలే నచ్చింది. స్టోరీ పేరు ప్రేమించద్దు పెళ్ళాడద్దు. యాక్చువల్లీ ఈ స్టోరీలో ముగ్గురు ఉంటారు, సిద్ధు, మధు అండ్ ఇందు. సిద్ధు మధు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒకరోజు ఇందు వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఫర్ ఎ పార్టీ. అక్కడికి వెళ్ళిన తర్వాత హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటున్నారు, తింటున్నారు, దే ఆర్ హ్యావింగ్ ఫన్. సడన్గా మధు ఇచ్చిన పని మీద కిచెన్లోకి వెళ్ళింది, అండ్ బై ద టైమ్ షీ కమ్స్ అవుట్ షీ రియలైజెస్ దాట్ ఇందు అండ్ సిద్ధు కొంచెం క్లోజ్గా ఉన్నారు అని. వెంటనే మధు కోపం వచ్చి, సిద్ధు పద మన ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోదాం అంటూ చాలా చాలా రూడ్గా ఇందుకి చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. దారిలో కారులో వెళ్తూ సిద్ధు మధు దేర్ కన్ఫ్రంటింగ్ ఈచ్ అదర్ అండ్ ఒక నాట్ సో హ్యాపీ మూమెంట్లో ఉన్న టైంలో మధు కోపం వచ్చి ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఒక రోడ్ మీద నుంచి కార్ కిందకు వచ్చేసి ఒక పోల్ గుద్దుకుంటుంది. వెంటనే తనకి ఏం చేయాలో తెలియక ఫోన్ కోసం తన ఫోన్ పడిపోతుంది, డోర్ తీసి అటువైపు నుంచి వచ్చి సిద్ధు జోబులో నుంచి ఫోన్ బయటికి తీస్తుంది. తను ఫోన్ చేద్దాం అనుకున్న టైంలో ఇంకో ఫోన్ వస్తుంది. యాక్చువల్లీ దాట్ ఫోన్ ఈజ్ ఫ్రమ్ ఇందు. ఫోన్ ఎత్తంగానే హాయ్ హలో అనకుండా ఇందు సేస్, సిద్ధు ఈ మధుని తట్టుకోవడం నా వల్ల కాదు, అర్జెంటుగా నువ్వు చెప్పేస్తావా నన్ను చెప్పేమంటావా అంటుంది. ఫోన్ కట్ అయిపోగానే మధు విషయం అర్థమవుతుంది. దట్స్ ఇట్. మళ్ళీ తిరిగి వచ్చి కారులో కూర్చొని సిద్ధు ముక్కు నోరు మూసేస్తుంది, అండ్ దస్ సిద్ధు రెస్ట్ ఇన్ పీస్ అయిపోయాడు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఒకటే, ప్రేమించొద్దు పెళ్ళాడద్దు.